రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. దేశం అలెగ్జాండ్రియా నగరంలో ఓ చోట కొత్త భవనం నిర్మించేందుకు భూమిని తవ్విన పురావస్తు శాఖ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. భవన నిర్మాణం కోసం లోతుగా భూమిని తవ్విన వారికి గ్రానైట్ రాయితో చేయబడ్డ ఓ పెద్ద శవపేటిక కనిపించింది. ఇది దాదాపు 2000 ఏళ్ల నాటిదై ఉండొచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. 8.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ గ్రానైట్ శవపేటిక ఇప్పటి వరకు అత్యంత పెద్ద శవపేటికని అధికారులు తెలిపారు. 2000 ఏళ్లుగా భూమిలో ఉన్నప్పటి నుంచి దీన్ని ఒక్కసారి కూడా తెరిచి చూడలేదని, అయితే ఆ నల్లటి శవపేటికలో ఏముందో ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త టోలెమాక్ జీవించిన యుగానికి సంబంధించిన శవపేటికై ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు పురావస్తు శాఖ అధికారులు. శవపేటిక పక్కనే మరో పాలరాతి ప్రతిమ అధికారులకు కనిపించింది. ఒక మనిషి ఈ శవపేటికలో ఉండి ఉండొచ్చనేది సంకేతంగా ఈ పాలరాతి ప్రతిమను పక్కన పెట్టి ఉండొచ్చనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మనిషి ఎవరన్నది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.